Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణతో జనని జన్మభూమి విశ్వనాథ్ కెరీర్లో ఓ చేదు అనుభవం. విశ్వనాథ్ జ్ఞాపకాలకు జనం నిరాజనం పడుతున్నారు. అంతగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు తను. అనేకానేక ఆణిముత్యాలను అందించిన విశ్వనాథ్ కెరీర్లో శంకరాభరణం తరువాత చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సాగర సంగమం. మళ్ళీ విశ్వనాథ్ పుట్టి మెగాఫోన్ చేతపట్టిన ఆ సినిమాను మళ్ళీ తీలాడేమో. సిరివెన్నెల మరో మెచ్చుతునక. ఏ సినిమా ఎలా ఉన్నా బాగా గుర్తుండిపోయేది మమ్ముట్టి హీరోగా, కాదు మాస్టర్ మంజునాథ్ హీరోగా తీసిన స్వాతి కిరణం. తనను మించి ఎదుగుతున్న ఓ కుర్రాడి మీద ద్వేషాన్ని కుట్రను ప్రయోగించిన ఓ గురువు కథ. మమ్ముట్టి రాధిక మొహాల్లో భావోద్వేగ వ్యక్తీకరణ చాలా బాగుంటాయి. 11 పాటలు. వాణి జయరాం విశ్వరూపం, సిరివెన్నెల సినారే వెన్నెల కంటి పాటలకు అబ్బురపరిచే ట్యూన్లు. సరే, చెబుతూ పోతే వడవదు. కానీ తన సినిమాల్లో కొన్ని ఫ్లాప్లు కూడా ఉన్నాయి. వాటిల్లో చెప్పదగింది జనని జన్మభూమి సినిమా. ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశాడో కానీ ఆకట్టుకునే ట్యూన్లతో మంచి పాటలు రెడీ అయ్యాయి. ఓ ఆదర్శ యువకుడి కథ. తనకు బాగా నచ్చిన సుమలత రాజ్యలక్ష్మి పాత్రధారులు. హఠాత్తుగా బాలకృష్ణ హీరోగా అందులోకి జొప్పించబడ్డాడు. అప్పుడప్పుడే నటుడిగా పాపులర్ అవుతున్న బాలకృష్ణను కేవలం మాస్ హీరోగా కాకుండా భిన్నమైన హీరోగా కూడా జనానికి పరిచయం చేయాలని ఎన్టీఆర్ విశ్వనాథ్ మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించారని అంటారు. పైగా ప్రతి విషయంలోనూ వేళ్ళు కాళ్ళు ఇక తన నెత్తి మీద కత్తి పెడితే ఏ క్రియేటివ్ డైరెక్టర్ అయినా స్వేచ్ఛగా ఏం పని చేయగలడు. అందుకే నామకే వాస్తే తను దర్శకుడిగా ఉండి తన సహాయకులకు విశ్వనాథ్ మొత్తం బాధ్యతల్ని అప్పగించాడని అంటారు. సినిమాకు ఓ దశ ఓ దిశ లేకుండా పోయింది, తన్నేసింది. అసలు ఆ సినిమా వచ్చిందని కూడా చాలామందికి గుర్తులేదు. అలాగే విశ్వనాథ్ నటులతో తప్ప హీరోలతో స్టార్లతో సినిమాలు చేయలేడు. వాళ్ళు తను చెప్పినట్లు వినరు అనే ఓ అపోహ ఉంది, కానీ తప్పు. చిరంజీవితో 3, కమలహాసన్తో 3-4, వెంకటేష్తో 2, అక్కినేనతో 1, మమ్ముటితో 1, చిరంజీవి హీరోగా ఉన్నప్పుడు 2, తను నటుడిగా ఉన్నప్పుడు శుభలేఖ, ఇక కమలహాసన్ అయితే విశ్వనాథ్కు దత్తపుత్రుడే. వెంకటేష్తో స్వర్ణ కమలం గుర్తుంటుంది, కానీ చిన్నబ్బాయ్ మరో సినిమా. ఆ సినిమాను విశ్వనాథ్ ఎందుకు తీశాడో తనకు కూడా తెలియదేమో బహుశా. విశ్వనాథ్ సినిమాలకు ప్రాణం వేటూరి, సిరివెన్నెల, బాలు, ఇళయరాజా, కేవి మహదేవన్, కమలహాసన్ వీళ్లే గుర్తొస్తారు, ప్లస్ జయప్రద. నిజానికి మొదట్లో కమర్షియల్ సినిమాలు కూడా చేశాడు విశ్వనాథ్. తరువాత సంగీత, సాహిత్య, నాట్య ప్రధానమైన సాంప్రదాయ పోకడల సినిమాల వైపు మొగ్గు చూపించాడు. తన మీద కంప్లైంట్ ఏంటంటే సినిమాల్లో వస్తున్న ఆధునిక పోకడలకు ఆయన అడాప్ట్ కాలేకపోయాడు. పోనీ దర్శకత్వం మానేసి దానికే కట్టుబడ్డాడా లేదు. అల్లరి నరేష్ హీరోగా శుభప్రదం తీశాడు, కొంత పరువు పోగొట్టుకున్నాడు. శ్రీకాంత్ నటించిన స్వరాభిషేకం కూడా అంతే. అదే శంకరాభరణం మూస. అసలు అది విశ్వనాథేనా తీసింది అనేలా ఉంటుంది. కానీ దానికి జాతీయ అవార్డులు రావడం విచిత్రం.